वेलकम बैक टू बर्निंग इश्यू। जनसेन टीडीपी पొత్తులు చెడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? కూటమిలోకి బీజేపీ కూడా రావడంతో వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయా? తాజాగా పొత్తులపై పవన్ ఎలా స్పందించారు? తమ పార్టీ క్యాడర్కి ఎలాంటి పిలుపునిచ్చారు? తాజాగా జనసేన టీడీపీ పొత్తులపై పవన్ స్పందించారు. పొత్తును చెడగొట్టేందుకు ఇప్పటికే వైసీపీ మద్దతు సోషల్ మీడియా పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే కూటమికి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు మరోసారి పవన్ తన అభిప్రాయాన్ని ప్రజలకు పార్టీ క్యాడర్కి తెలిపేలా లేఖ ద్వారా స్పష్టం చేశారు. కాగా ఈ లేఖలో పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ జనహితానికి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యమిస్తుందని, విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని పవన్ తెలిపారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని, ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని పవన్ చెప్పారు. ఇక ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉంటే తమ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. తద్వారా నేతల ఆలోచనలు భావోద్వేగాలు పార్టీకి చేరుతాయని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ కోరవలసిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చినట్లు స్పష్టం చేశారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించక మానరని, ప్రజల స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరమని పవన్ చెప్పారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల రిపోర్టులను పవన్ పరిశీలించారని, నేతల భవితవ్యం కూడా ఆయన వద్ద ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పలువురు నేతలు వాస్తవాలను గ్రహించకుండా పార్టీకి నష్టం వాటిల్లేలా లోపాయికారిగా ఇతర పార్టీ నేతలతో ఒప్పందాలు చేస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. వీరి వల్ల పార్టీకి కూటమికి కూడా ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన సేనాని ఇలా లేఖ ద్వారా ఆయన అభిప్రాయాన్ని అటు నేతలకు ఇటు కార్యకర్తలకు తెలియజేశారని పరిశీలకులు అంటున్నారు. రాజకీయాల్లో వ్యూహం అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ ప్రకటించిన నాటి నుంచి తాజాగా బీజేపీ కూటమిలోకి చేరే వరకు పవన్ తీసుకున్న చొరవ వెలకట్టలేనిది. యాంటీ జగన్ వర్గాలు అంటున్నాయి, పొత్తులకు ముందు టీడీపీతో కలవడం సాధ్యమేనా, బీజేపీ కలిసి వస్తుందా అన్న అనుమానాలు అందరిలోనూ కనిపించాయి. అన్నింటికీ తెరదింపి టీడీపీ జనసేన కలిశాయి. ఇప్పుడు బీజేపీ కూడా జత కట్టింది. దీంతో ఇక రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అంటూ సర్వేలు కూడా తేల్చి చెప్పేశాయి. దీంతో అటు టీడీపీ జనసేన నేతల్లో జోష్ పెరిగింది. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీ విధానాలు సిద్ధాంతాలు నమ్మి ప్రజలకు సేవ చేసేవారికి మాత్రమే జనసేన పార్టీ పిలుపునిస్తోంది, కండువా కప్పుతోంది. పార్టీలో మొదట్నుంచి కష్టపడుతున్న వాళ్లకే టికెట్ ఇవ్వాలని సేనాని నిర్ణయించుకున్నారు. అటు సినిమా పరంగానూ ఇటు రాజకీయ పరంగానూ మొదట్నుంచి సేవా దృక్పథాన్ని కలిగి ఉన్న సేనాని జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ రాజకీయ రంగంలోకి దిగారు. 2019లో పోటీ చేశారు. రబ్బరు చెప్పులు వేసుకున్న యువతకు అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే టికెట్లను కేటాయించారు. కష్టార్జితంతో సంపాదించిన డబ్బునే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ వచ్చి మనుషుల్లో దేవునిలా ప్రజల గుండెల్లో నిలిచారు. ఇలా మొదటి నుంచి కూడా పవన్ వైఖరి ప్రస్తుత రాజకీయ నేతల వైఖరికి భిన్నంగానే ఉంటూ వచ్చింది.
దీంతోనే ఆయన తన అభిమానులకే కాదు రాష్ట్ర భవిష్యత్తుకే ఇప్పుడు పార్గదర్శిగా నిలిచారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయమని తెలుస్తోంది. దీంతో ఈ పొత్తుని చెడగొట్టేందుకు వైసీపీ అనేక ఎత్తుగళ్లు వేస్తోందని గతంలోనూ పవన్ హెచ్చరించారు. ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొంటూ కూటమిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. రాష్ట్ర క్షేమం కోసమే ఈ పొత్తు అని ఎప్పుడో తెలియపరిచారు. అయితే సీట్ల వ్యవహారంలోనూ ఇరు పార్టీలకు ఆమోదకరంగా జన సైనికుల గౌరవానికి భంగం కలగకుండా టికెట్లు ఉంటాయని కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం కొందరు నేతలు వ్యవహరిస్తున్న శైలి వల్లనే పవన్ ఇప్పుడు ఇలా రియాక్ట్ అయ్యారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి మరి రాజకీయ ఎత్తుగళ్లను ఇకనైనా ఆ పార్టీ నేతలు అర్థం చేసుకుంటారో లేదో. ఏపీలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. జనసేన టీడీపీ కూటమికి బీజేపీ తోడవడంతో వైసీపీ బెంబేలెత్తిపోతోంది. ఇలాంటి సమయంలో ఆలోచనాబద్ధంగా జనసేనాని అర్థం చేసుకుంటూ క్యాడర్ ముందుకెళ్ళాలి. లేదంటే పొత్తుకు మాత్రమే కాదు పార్టీకి కూడా ప్రమాదం ఉంటుంది. చూడాలి మరి అధినేత సిద్ధాంతాలు ఏ మేరకు ఇక క్యాడర్ అర్థం చేసుకుని ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తుందో అనేది.